ఇప్పుడు కేవలం 7999 కే అప్ టు 10 కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. దేవరకద్ర కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి నియోజకవర్గంలో ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎలాంటి రెస్పాన్స్ ఉందో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఏంటి సార్, మీరు గ్రామాలకి పట్టణాలకు వెళ్ళినప్పుడు రెస్పాన్స్ ఎలా వస్తుంది? చాలా బ్రహ్మాండంగా ఉంది. గత 20 రోజులుగా నేను ప్రతి గ్రామం తిరుగుతా ఉన్నా నియోజకవర్గంలో. ఇప్పటికే దాదాపు ఒక 40-45 గ్రామాలు పూర్తి చేసిన ప్రచారం. ఎక్కడ పోయినా బ్రహ్మాండంగా ప్రజలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలోకి వస్తూ ఉన్నారు, జాయిన్ అవుతూ ఉన్నారు. ముఖ్యంగా కార్యకర్తలు గతంలో బీఆర్ఎస్ పార్టీలో అంటే ముఖ్య పదవులలో ఉన్న వాళ్ళు కూడా ఎంపీటీసీ స్థాయి, జడ్పీటీసీ స్థాయి వాళ్ళు కూడా సర్పంచులు కూడా స్వచ్ఛందంగా తరలిస్తూ ఉన్నారు. ఇప్పుడే ఉదయం కూడా మా వడ్డమాన్ గ్రామానికి సంబంధించిన ఒక 5 మంది వార్డు మెంబర్లు, సర్పంచు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇంకా ఈరోజు చేరికలు చాలా ఉన్నాయి. ఇంకా ముందు రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున చేరికలు ఉన్నాయి. వాళ్ళందరూ ముహూర్తాలు చూసుకొని టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ ముఖ్యంగా నా దేవరకద్ర నియోజకవర్గం కూడా పెద్ద ఎత్తున ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడతా ఉన్నారు. దేవరకద్రలో మధుసూదన్ రెడ్డికే ఎందుకు ఓటేయాలంటే ఏం సమాధానం చెప్తారు? సార్, ఒక నిజాయితీ గల వ్యక్తిగా, ఒక న్యాయవాదిగా గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ప్రజాసేవలో ఉంటా ఉన్నా, ప్రజలకు ఏ అవసరం వచ్చినా నా చేతనంత సాయం చేసుకుంటూ వస్తూ ఉన్నా. ముఖ్యంగా నా న్యాయవాద వృత్తిని వదిలేసి ప్రజల కోసము ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతోనే, నీతిగా నిజాయితీగా పనిచేయాలనే లక్ష్యంతోనే, ఇక్కడ ఉన్న సమస్యలను నుంచి పరిష్కరించాలనే లక్ష్యంతోనే నేను రాజకీయాలకు వచ్చిన. సో ఇప్పుడు గతంలో పాలకులు ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్గా ఆలయ వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు. ఆయన తీసుకుంటే మీకు తెలుసు 2014లో ఆయన ఆర్థిక పరిస్థితి ఏంది, ఈరోజు ఆయన ఆర్థిక పరిస్థితి ఏంది. వాళ్ళ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు, ఏ చెరువులో చూసినా మాట్లాడుకుంటున్నారని వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే అట్లాంటి అవినీతి పరులకు బుద్ధి చెప్పాలనే లక్ష్యంతోనే నేను రాజకీయాలకు వచ్చిన. ఖచ్చితంగా నీతిగా నిజాయితీగా పనిచేస్తా, మీ బిడ్డగా ఉంటా, దేవరకద్రలో ఏ చిన్న సమస్య ఉన్నా వెంటనే స్పందిస్తా. కాబట్టి నన్ను ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించాలని చెప్పేసి కోరుతాను. 6 గ్యారంటీలు మిమ్మల్ని గట్టెక్కిస్తాయని నమ్ముతున్నారా? సార్, ఖచ్చితంగా ఈరోజు ప్రజలు నమ్ముతున్నారు. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా నా దేవరకద్ర నియోజక ప్రజలు కూడా ఖచ్చితంగా, ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే ఒక నమ్మకం, కాంగ్రెస్ అంటేనే ప్రజలకు నమ్మకం. సో గతంలో కూడా చాలా సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు, ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు, ఉచిత కరెంట్ తీసుకొచ్చారు, 100,000 రూపాయల రుణమాఫీ చేశారు, రేషన్ కార్డులు ఇచ్చారు, 9 సరుకులు ఇచ్చారు. ఇట్లా ఏది చేసినా కాంగ్రెస్ గతంలో చేసింది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ను నమ్ముతున్నారు ప్రజలు. వాళ్ళు చెప్పిన అబద్ధాలన్నీ కూడా మోసం అని చెప్పేసి తెలిసిపోయింది ప్రజలకు. బీఆర్ఎస్ పార్టీ హామీల గురించి ప్రజలు విసిగి వేశారు. ఖచ్చితంగా కాంగ్రెస్ మీద నమ్మకంతో మేము ఏవైతే 6 గ్యారంటీలు తీసుకొచ్చినామో, మాకంటే ముందే మేము చెప్పడానికి పోతే వాళ్ళే మీ చాలా బాగున్నాయి, ఈ 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేయండి అని చెప్తా ఉన్నారు. మేము కూడా మీ ద్వారా నేను దేవరకద్ర నియోజకవర్గ ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. నాది బాధ్యత, నన్ను గెలిపించండి. కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుంది, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది. ఈ 6 గ్యారంటీలు కూడా అమలు చేసే బాధ్యత నాది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా. మీతో పాటు ఉన్నటువంటి ఇద్దరు ముఖ్య నేతలు ఈరోజు ఒకరు బీజేపీలోకి, ఇంకొకరు బీఆర్ఎస్లోకి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్, దీన్ని ఎలా చూడాలి? యాజ్ ఎ డీసీసీగా ఏం సమాధానం చెప్తారు మీరు సార్? ఒకటి, పార్టీ ఇప్పుడు టికెట్ అనేది 10 మంది ఆశించవచ్చు, 5 మంది ఆశించవచ్చు. పార్టీ నిర్ణయం ఏ విధంగా ఉంటుందంటే, ఈరోజు ఈసారి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ అనేది చాలా పారదర్శకంగా, ఎవరి రికమెండేషన్స్, ఎవరి ఒత్తిడి లేకుండా, ముఖ్యంగా ఏ వ్యక్తి అయితే గెలవగలుగుతాడో, ఏ వ్యక్తి అయితే సర్వేలలో బలంగా ఉంటాడో, ఒకటికి 2 సార్లు అంటే దాదాపు 4 నుంచి 5 సర్వేలు చేశారు. మొత్తం ఇక్కడ ఆస్పిరెంట్స్ ఎంతమంది, ఆస్పిరెంట్స్ అందరి పేర్లు పెట్టి సర్వేలు చేశారు. సర్వేలో ఎవరైతే గెలవగలుగుతాడనే ఉన్నాడో వాళ్ళనే మొత్తం నియోజకవర్గం, ఈ నియోజకవర్గం కాదు మొత్తం 119 కాన్స్టిట్యూన్సీలు కూడా కాంగ్రెస్ ఆ విధంగా అభ్యర్థులను సెలెక్ట్ చేసింది. తర్వాత వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. పార్టీ నిన్న కూడా పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా మాట్లాడడం జరిగింది. అంటే అందరూ మాట్లాడుతూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా వాళ్ళతో చర్చించడం జరిగింది. ఖచ్చితంగా టికెట్ జీఎంఆర్కి వచ్చింది. మీకు కూడా రేపొద్దున గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు పార్టీలో సమస్య స్థానం కల్పిస్తామని చెప్పి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. మరి వారి వ్యక్తిగత ఎజెండా ఏముందో తెలియదు కదా, వాళ్ళ వ్యక్తిగత ఎజెండా ప్రకారం వాళ్ళకు ఈరోజు పార్టీలు మారుతున్నారని చెప్పి. కాంగ్రెస్ పార్టీకి దెబ్బ కాదా? ఏమి కాదు సార్, ప్రజలు మాయంబడి ఉన్నారు. ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ముఖ్యంగా దేవరకద్రలో కూడా మొత్తం ఎక్కడ చూసినా ఏ ఊర్లో పోయినా పెద్ద ఎత్తున 100ల కొద్ది కార్యకర్తలు, నాయకులు జాయిన్ అవుతూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు నేను నమ్ముతా ఉన్నా, ప్రజలు నన్ను నమ్ముతా ఉన్నారు. ప్రజలు ఆశీస్సులతో ఖచ్చితంగా దేవరకద్ర నియోజకవర్గంలో నేను గెలవబోతా ఉన్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. సో మొత్తం మీద దేవరకద్రలో ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు కూడా తనకి బ్రహ్మరథం పడుతున్నారని చెప్పేసి జిఎంఆర్ పేర్కొంటున్నారు. అసమ్మతి నేతలు వెళ్ళినంత మాత్రాన పార్టీకి వచ్చినటువంటి నష్టమేమీ లేదు, ప్రజలు తన వెంట ఉన్నారు, 6 గ్యారంటీలు తనని ఖచ్చితంగా గట్టెక్కిస్తాయని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒరిజినల్ సందీప్తో హైమాద్, ఎన్టీవీ దేవరకద్ర నుంచి.